అందరికీ నమస్కారాలు. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. తనను కూడా హాస్పిటల్ లో మాట్లాడాను. యాభై లక్షలు ఇస్తున్నాం, లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీనిలోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి? ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు, పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా, అన్ని విధాలు ఆదుకుంటా. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి కల్పించాలని చెప్పాను. నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు, అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీకి వస్తువులు ఇస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలో అన్ని చర్యలు తీసుకుంటారు. మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం గారు ఈ సమయంలో కూడా బొత్సరైతే నేతలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి 60 రోజులు ఈ చేత కానీ అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. అందువల్ల ఇల్లు పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు, ఏదో శవాల కాడ వయసు లేకపోయిన రకము ఇంటి మాట్లాడుతుంది. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తా, ఇది మంచి పద్ధతి కాదు, చాలా క్లియర్గా చెప్తాను. ఇలాంటి తప్పుడు పనులు చేయాలి. థ్యాంక్ యూ. కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం గారు ఈ సమయంలో కూడా బొత్సరైతే నేతలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి 60 రోజులు ఈ చేత కానీ అసమర్థం వల్ల వ్యవస్థ కూలిపోయింది. అందువల్ల సంఘటన జరుగుతుంది, ఇల్లు పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు, ఏదో శవాల కాడ వయసు లేకపోయిన రకం ఇంటి మాట్లాడుతుంది. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తా, ఇది మంచి పద్ధతి కాదు, ఇది చాలా క్లియర్గా చెప్తాను. ఇలాంటి తప్పుడు పనులు చేయాలి. థ్యాంక్ యూ. భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను, కానీ ఈ మధ్యాహ్నం లేదు. అందుకే మీ అందరికీ ₹1 కోటి ఆర్థిక సహాయం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత తీసుకుంటా.
మళ్ళా భవిష్యత్తులో కూడా సేఫ్టీ ఆడిట్ భవిష్యత్తులో జరగనీయకుండా సర్వనాశనం చేసేసారు. దాని పరివర్తన చర్యలు జరుగుతుంది. మీరు ఉన్నారు బాబు, న్యాయం చేస్తారు. తర్వాత కూడా ఏం చేయాలి?